ఈతరం ముఖ్యంగా ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధిలో ఉన్నాం. ఈ రోజు మనం చూసినట్టే భక్తుల రద్దీ అనేది చాలా తక్కువ అయిపోయింది. ముఖ్యంగా చూస్తే ఈరోజు సోమవారం, ముఖ్యంగా వినాయక చవితి యొక్క పండుగ అనేది ప్రతి గ్రామాల్లో ఉంటుంది కాబట్టి భక్తులంతా కూడా వినాయక పండుగ సందర్భంగా మరి స్వామిని నిలబెడతా ఉంటారు కాబట్టి ఈరోజైతే భక్తుల సంఖ్య చాలా ఘనీయంగా తగ్గింది. ముఖ్యంగా ఈరోజు చూసినట్టే మనం ఇక్కడ భక్తుల విశేషాలను ఒకసారి చూసినట్టే మొత్తం కూడా మనం చూడొచ్చు ప్రాంతాల్లో చూసినట్టే మొత్తం కూడా భక్తులు అదేనే పూర్తిగా ఉంటుంది కానీ ఈరోజు చాలా తక్కువ ఉంది. ముఖ్యంగా మనం చూడొచ్చు ఎర్రవరం భార్య ఉగ్ర నరసింహ స్వామి మరి కోరికలు ఇచ్చి కొంగు బంగారమై ఎర్రవరంలో ఇక్కడ వేంచేసి ఉన్నారు. స్వామి వారి యొక్క భక్తులు మనం ఒకసారి గమనిద్దాం. చూడొచ్చు ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధిలో భక్తి యొక్క సమూహాన్ని మనం చూడొచ్చు. ఈరోజు సోమవారము మరి వినాయక పండగ, ఈరోజు అద్భుతంగా వినాయక పండగ ప్రతి గ్రామాల్లో మరి దేశవ్యాప్తంగా కూడా జరుపుతూ ఉంటారు. వినాయక పండగ అంటేనే చాలా ఉత్సాహమైనటువంటి పండగ. స్వామి సన్నిధిలో భక్తుల యొక్క చూడొచ్చు మీరంతా కూడా స్వామివారి ఆలయ ముందు భాగంలో మనం చూడొచ్చు. మనం చూస్తున్న భాగంలో స్వామివారి సన్నిధిలో ఎదురు భాగంలో ఎప్పుడు కూడా భక్తుల రద్దీ బాగా కనిపిస్తూ ఉంటుంది. చాలా నిజంగా శుక్రవారం, శనివారం, ఆదివారం చూసినట్టు ఇసుకేస్తే రాలని భక్తు జన సమూహం ఈ ప్రాంతంలో మనం చూస్తున్న ప్రాంతంలో కనిపించేది. కానీ ఈరోజు అయితే భక్తుల సమూహం చాలా తక్కువగా ఉందని చెప్పేసి మనం అయితే చెప్పవచ్చు. భాస్కర్ ఈ తరం కొన్ని వస్తువులు వాడారు కుటుంబ సభ్యులు ఆలయ నిర్మాణానికి 190 సమర్పించిన జయనక్షమా జయ ఉగ్ర నరసింహ స్వామి సన్నిధిలో మనం ఉన్నాం. ఈ రోజు చూసినట్టు సోమవారము ముఖ్యంగా భక్తుల రద్దీ అయితే చాలా తక్కువగా అనిపిస్తుంది. స్వామివారి దర్శనాన్ని మాత్రం చాలా అద్భుతంగా చేసుకోవచ్చు. చూడండి బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధిలో మనం ఉన్నాం. చూడొచ్చు స్వామివారిని దర్శించుకోవచ్చు. చాలా సుదూరమైన ప్రాంతాలు ముఖ్యంగా చూసినట్టే ఈ తరం మరి ప్రేక్షకులంతా కూడా స్వామివారి సన్నిధిని చూసుకోవచ్చు. శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి ఎర్రవరం దుళ్లగుట్ట మీద చూడొచ్చు స్వామివారు 12 శిరసుల కింద స్వామివారు వేంచేసి ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ చూసినట్టయితే బాల ఉగ్ర నరసింహ స్వామి, నరసింహస్వామి మరి ముఖ్యంగా ఇక్కడ కొలువై ఉన్నారు. స్వామివారిని పూర్తిగా దర్శించుకోవచ్చు. చూడొచ్చు చూడొచ్చు స్వామి సన్నిధిలో బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధిలో ఈరోజు సోమవారం భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా చూసినట్టే స్వామివారి సన్నిధి ఈరోజు సోమవారం కాబట్టి భక్తులు ఉంటారు అనుకుంటున్నాం కానీ చాలా కొద్ది మందే ఉన్నారు. ముఖ్యంగా 1000 సోమవారం మాత్రం భక్తులైతే ఉన్నారు. మరి స్వామి దర్శనం అయితే సాగుతూనే ఉంది. స్వామి సన్నిధిలో ప్రతిరోజు కూడా నిత్య కళ్యాణ పచ్చని తోరణమే భక్తుల సంఖ్య అయితే ఉంటుంది సహజంగా. కాకపోతే శుక్రవారం, శని, ఆదివారాల్లో మాత్రం విశ్వేశ్వరాలు
ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధిలో మనం చూడవచ్చు. Thank you.